ట్రక్ డ్రైవర్లు కావలేను, జీతం ఎంత కావాలంటే అంత ఇస్తాం, హెవీ వెహికల్ లైసెన్స్ ఉంటే చాలు ఉద్యోగం గ్యారంటీ. యూకేలో ట్రక్ డ్రైవర్లుగా పనిచేయాలనుకునే వారికి సువర్ణ అవకాశం అంటున్నాయి అక్కడి ట్రాన్స్పోర్ట్ సంస్థలు. రండి బాబు రండి అంటూ సాధారణంగా ఆహ్వానిస్తున్నాయి. ఇంతకీ డ్రైవర్లకి అక్కడ ఎందుకంత గిరాకీ? పెట్రో స్టేషన్లలో ఇంధన కొరత, సరుకు రవాణా లేక సూపర్ మార్కెట్ల మూత, యూకేను అతలాకుతలం చేస్తున్న డ్రైవర్ల కొరత, బ్రెగ్జిట్ రూల్సే కొంప ముంచాయంటున్న నిపుణులు. ప్రపంచంలోని సంపన్న దేశాల్లో బ్రిటన్ కూడా ఒకటి. అయితే ప్రస్తుతం యూకే పరిస్థితి దయనీయంగా మారింది. ఓవైపు కరోనా సంక్షోభం, మరోవైపు కొని తెచ్చుకున్న కష్టాలు వెరసి జనజీవనాన్ని స్తంభింపజేశాయి. యూకేలో డ్రైవర్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. దేశంలో హెవీ వెహికల్స్ నడిపే డ్రైవర్లు లేక రవాణా రంగంపై ఆధారపడి నడుస్తున్న ఇండస్ట్రీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇంధన ట్యాంకర్లు నడిపే డ్రైవర్లు లేక పెట్రోల్ రవాణా ఆగిపోయింది. దీంతో వందలాది బంక్లు మూతబడుతున్నాయి. అంబులెన్స్లు సహా వివిధ వాహనాలు ఫ్యూయల్ కోసం బంక్లు వెతుక్కుంటూ తిరగాల్సిన దుస్థితి ఏర్పడింది. సరుకు రవాణాపై కూడా డ్రైవర్ల కొరత ప్రభావం పడ్డంతో సూపర్ మార్కెట్లు ఖాళీ అవుతున్నాయి. దేశంలో ఒక్కసారిగా ట్రక్ డ్రైవర్ల కొరత రావడానికి కరోనా ఓ కారణం కాగా, బ్రెగ్జిట్ తర్వాత ప్రభుత్వం తీసుకొచ్చిన ఇమ్మిగ్రేషన్ రూల్స్ సమస్య తీవ్రతకు ప్రధాన కారణమని ట్రాన్స్పోర్ట్ సంస్థలు ఆరోపిస్తున్నాయి. బ్రెగ్జిట్ రూల్స్ ప్రకారం యూరోపియన్ యూనియన్ పౌరులు బ్రిటన్లో వీసా లేకుండా పనిచేయలేరు. ఇమ్మిగ్రేషన్ రూల్స్ సడలించాలని, అలా చేస్తే యూరోప్ అంతటా డ్రైవర్లను సులభంగా రిక్రూట్ చేసుకోవచ్చని ట్రక్ కంపెనీలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.